ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. గణానాం క్వా గణపతిం కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోటిభిః సీద సాదనం మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతం గురు పరంపరాం. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యంకరవావహై, తేజస్వినాపధీతమస్తు విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం జిఘ్రతి, తదితర ఇతరం పశ్యతి. మిగతా తర్వాత చూద్దాము. పశ్యతికి ఎందుకు వచ్చారంటే, ముందు జిఘ్రతి ముక్కుతో మొదలైంది. ముక్కుతోటి పెద్ద వ్యాఖ్యానం ఏముంటుంది, కంటితోటి చేస్తే బాగుంటుందని. సో ఇతరం పశ్యతి. సో ఎత్ర అంటే ఏ, యస్మిన్, సప్తమే ఏకవచనం అంటే యస్యాం అవస్థాయాం. ఎత్ర అన్నది త్రసిన్నది, పుల్లింగం కావచ్చు, నపుంసకలింగం, స్త్రీలింగం, ఏదైనా కావచ్చు. కాబట్టి ఎత్ర అంటే యస్యాం అని అర్థం చెప్పచ్చు. అంటే యస్యాం అవస్థాయాం, ఏ అవస్థ, అజ్ఞానావస్థ, లేదా యస్మిన్ కాలే, ఎప్పుడైతే ఏ కాలమునందైతే, అంటే జాగ్రత్త అవస్థలో ఉంటూ వీడు అజ్ఞాని అయి ఉంటాడు, లేకపోతే స్వప్నావస్థలో ఉండొచ్చు కూడా. ఆ కాలము ముందు జాగ్రత్త కాలము కానీ స్వప్నకాలం కానీ మొత్తానికి అజ్ఞాని అయి ఉండాలి. అప్పుడు అజ్ఞాని అయి ఉంటే కానీ ద్వైతము భాషించదు. అయితే భాషించిన ద్వైతము అది యథార్థం కాదు అని వాడు తెలుసుకుంటే సమస్య కాదు. భాషిస్తూ ఉన్నా అది మనకి హానిని చేయదు. ఇప్పుడు రబ్బరుతో పాము చేస్తారు, అది పాము అనే అనిపిస్తుంది, పాములా కనపడుతుంది, కానీ మనకు తెలుస్తూ ఉంటుంది పాము కాదు అని. పాము కాదు అని తెలిసినప్పుడు పాము షేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. కాబట్టి ద్వైతము సత్యము కాదు అని తెలిసినంత వరకు అది మిమ్మల్ని బాధించదు, భాషించినా బాధించదు. అది మీరు గమనించాల్సింది, భాషించినా బాధించదు. సత్యం తెలిస్తే, సత్యం తెలియకపోతే భాషించి బాధిస్తుంది. సో ఇవ భవతి. ఈ ద్వైతం అనేది మనకు అనుభవానికైతే వస్తూ ఉంటుంది, అది ఇవ యథార్థం కాదు, ద్వైతము వలె భాషిస్తుంది. అంటే వాస్తవానికి ద్వైతం కాదు, అది అద్వైతమే, ద్వైతము వలె భాషిస్తుంది. సో దీని మీద ఒక చర్చ ఉంటే ఇద్దరు పండితులు మాట్లాడుకుంటున్నారు, విశిష్టాద్వైత పండితుడు, ద్వైత పండితుడు. అప్పుడు విశిష్టాద్వైత పండితుడు, ఏమయ్యా వేదాల్లో ఎక్కడ సర్వత్రా భేదాన్ని చెప్తోంది కదా, కర్మ చేయమంటే దేవతకి హవిస్సు సమర్పించమని, తర్వాత దేవతలను ఉపాసన చేయమని చెప్తుంటే నువ్వేమో అడ్డగోలుగా అంతా ఒకటే అంతా ఏమిటి అని అడిగాడు ద్వైత పండితుడు. అడిగితే అప్పుడు అద్వైత పండితుడు చెప్పాడు, చూడు ఎక్కడైనా సరే వేదంలో ఎక్కడైనా సరే నువ్వు వెతుక్కో, ద్వైతమివ అనుందా అద్వైతమివ అనుందా చూసుకో. ఎక్కడైనా సరే అద్వైతమివ అని ఉండదు, అద్వైతం అని ఉంటుంది. ద్వైతం అని వచ్చి ఇవ లేని ప్రయోగం నువ్వు చూపిస్తే నీకు నేను చెవి కోసిచ్చేస్తా. ద్వైతం అని వచ్చి ఇవా లేని ప్రయోగం చూపించాలి, చూపిస్తే చెవి మీదే. అంటే చెవికి ఏదైనా కుండలో ఉంటే ఉపయోగపడుతుంది, లేకపోతే వేస్ట్, ఎందుకు పనికిరాదు ఆ చెవి. సో వాటెవర్, కాబట్టి ఇంకో ద్వైతమివ భవతి, ఇవ ద్వైతము వలె భాషిస్తుంది. సో అంటే అర్థం ఏమిటి, ద్వైతము వలే భాషిస్తుంది అంటే ఏమిటి ద్వైతము యొక్క భాషించడము? తత్, తత్ అంటే తస్మిన్ కాలే, ఆ విభక్తి ప్రత్యయం లోపించింది, ఆ అవస్థ ఎందు ఆ కాలమునందు ఇతర ఇతరం జిఘ్రతి,
ఇతరుడు ఇతరమును ఆఘ్రాణిస్తున్నాడు. అంటే వీడు ఆఘ్రాణించేది వేరుగా ఉన్నది వీడికంటే, దేనిని వీడు ఆఘ్రాణిస్తున్నాడో దానికంటే వీడు వేరుగా ఉన్నాడు. ఇతరః ఇతరం పశ్యతి. సో మ్యూచువల్లీ ది అదర్, ది అదర్ సీ అదర్ సీస్ ది అదర్, తదితర ఇతరం పశ్యతి. సో కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ఈ ద్వైతం ఉంది కదా, ఇతరః ఇతరం పశ్యతి, అది ద్వైతం. ద్వైతం ఉంది కదా, మరి ద్వైతం లేదంటావేమి అంటే, చూడు నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, నువ్వు పరిశీలన చేసుకో. పరిశీలన చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, చూచువాడు ఇతరః, చూడబడేది ఇతరః, ఇతరః ఇతరం పశ్యతి, అది కదా నువ్వు అనేది. చిత్రం ఏంటంటే ఈ చూచువాడు చూడబడేది ఇతరః ఇతరం ఇవి ఎప్పుడు ఉంటాయో తెలుసిన, చూచుట ఉన్నప్పుడే ఉంటాయి, చూపు ఉన్నప్పుడే ఉంటాయి. మీరు కళ్ళు మూసి కూర్చున్నారనుకోండి, చూచువాడు చూడబడేది అనే ద్వైతం ఉండదు. సపోజ్ అంధుడే ఉన్నాడు అనుకోండి, చూచువాడు చూడబడేది అనే ద్వైతం ఉండదు. ధ్యానంలో ఉంటే ద్వైతం ఉండదు, నిద్రలో పోతే ద్వైతం ఉండదు, మూర్ఛ వస్తే ద్వైతం ఉండదు, సమాధి స్థితిలో ద్వైతం ఉండదు, ఎనస్థీషియా ఇంజెక్షన్ ఇస్తే ద్వైతం ఉండదు. ద్వైతం ఉండాలి అంటే చూపు ఆపరేట్ చేయాలి, చూపు ఉండాలి. చూచుట, చూచుట అన్నా చూపు అన్నా ఒకటే. చూపు ఉన్నట్లయితే ఆ చూపునందు చూచువాడు చూడబడేది అనే ద్వైతము అనుభవానికి వస్తుంది. వాస్తవంలో చూచువాడు వేరే, ఎక్కడ వేరే ఉన్నాడు, చూడబడేది వేరే ఉన్నది అని అలా అనిపిస్తుంది. అలవాటును బట్టి ఇతరః ఇతరం పశ్యతి అని అలా అనిపిస్తుంది. వాస్తవంలో ఇప్పుడు సినిమా తెర మీద హీరో విలన్ ఉన్నారు, ఎదురుబొదురుగా నిలబడి ఉన్నారు. అలా అయితే వీడు హీరో, అక్కడ విలన్, అలా అనిపిస్తుంది. అక్కడ అలాగేమీ లేరు. అక్కడ ఏముందంటే ప్రకాశము గలదు. ఆ ప్రకాశమునకు ఈ హీరో అనేది ఒక గుణం, ప్రకాశానికి పెట్టుకున్న ఒక లక్షణం. హీరో అనే లక్షణంతో ఆ ప్రకాశమే ఉన్నది, విలన్ అనే లక్షణంతో ఆ ప్రకాశమే గలదు. సరిగ్గా అదేవిధంగా మీరు జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే మీకు అనుభవానికి వస్తుంది, చూచువాడను నేను, చూడబడేది ఇది ఘటము అనే ఇతరః ఇతరం పశ్యతి అనే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే చూపు ఉన్నప్పుడే ఉంటుంది. చూపునకు చూచువాడు ఒక ధర్మం, చూడబడేది చూపునకు ఒక ధర్మం. ఆ చూపే రెండు విభిన్నములైన ధర్మములు కలిగి భాషిస్తుంది. ఆ చూపే ఒకే చూపు. ఎప్పుడైతే రెండు విభిన్నములైన ధర్మములు కలిగి అది భాషించిందో అది ద్వైతము వలె భాషిస్తుంది. ద్వైతమేవ భవతి. ఇది కూడా మీరు జాగ్రత్తగా అనుభవంలో పరిశీలనలో పెట్టచ్చు, ధ్యానంలో మననంలో పెట్టచ్చు. ఇప్పుడు మీరు దేహంతో మీరు తదా ఏకమై ఉన్నప్పుడు చూచువాడుతో మీరు ఏకమైపోతారు. చూచువాడుతో మీరు ఏకమైపోతే చూడబడేది మీకంటే భిన్నంగా ఇతరముగానే భాషిస్తుంది. అప్పుడు చూపనేదానికి చూచేవాడు చూడబడేది అనేవి రెండు ఎట్రిబ్యూట్స్, రెండు ధర్మములు అనే సత్యాన్ని మీరు గుర్తుపట్టలేరు. ఎందుకంటే ఒకవైపు వెళ్ళి మీరు ఐడెంటిఫై అయిపోతే రెండో వైపు విడిపోయి కనపడుతుంది తప్ప, ఈ రెండు ఒకే చూపునకు ధర్మములు అని తెలియాలి అంటే చూచేవాడను నేను అనే ఐడెంటిఫికేషన్ మీలో ఉండకూడదు. కాబట్టి దేహంతో ఐడెంటిఫై అవ్వకుండగా, ఇదిగో దేహము నాది, ఈ కళ్ళలో నాది, ఈ కళ్ళు నావి, నేను అని అలాగంటే ఐడెంటిఫికేషన్ లేకుండగా, చూచుట చూపు 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 మీదే ఫోకస్ ఉండాలి. దీనికి శాంభవి ముద్ర అని పేరు. అలా చూపు, యు ఆర్ ద సీయింగ్, యు ఆర్ నాట్ ద సీయర్, యు ఆర్ నాట్ ది బాడీ మైండ్, యు ఆర్ ద సీయింగ్. సీయింగ్ మీరే కదండి, చూస్తున్నప్పుడు ఆ సీయింగ్ ఎవరు, మీరా లేదా మీ బావమరదా, మీరేగా, మీకంటే భిన్నంగా ఎందుకుంటుంది సీయింగ్. యు ఆర్ ది సీయింగ్. డోంట్ బికమ్ ది సీయర్, కంగారు పడి డోంట్ బికమ్ ది సీయర్, జస్ట్ బీ ది సీయింగ్. అలాగా చూపు చూపు చూపులాగా మీరు ఉండుంటే దెన్ యూ విల్ నో దట్ ఈ ఇతరః ఇతరం, చూచేవాడు చూడబడేది అనే రెండు కూడా
ఆ చూపునకు ఏర్పడిన ధర్మములు తప్ప రెండు స్వతంత్రములైన ప్రిన్సిపుల్స్ ఏమి కావాలి. అంచేతనే ఇతర ఇతరం పశ్యతి అనే దాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది ద్వైతం కాదది, ద్వైతమివ భవతి అని మీకు స్పష్టమవుతుంది. ఎందుకంటే చూడండి, నేను దీనిని చూస్తున్నాను, దీన్నే అదే విషయాన్ని కొంచెం వివరించటం, నేను దీనిని చూస్తున్నాను అని మీరు అన్నప్పుడు నేను వచ్చింది, ఇది వచ్చింది, ఇతర ఇతరం పశ్యతి, నేను వచ్చింది ఇది వచ్చింది, ఎప్పుడు వచ్చాయి, చూపును అనుసరించి వచ్చాయా చూపడం లేకుండానే వచ్చేసాయా? చూస్తున్నాను అని లాస్ట్లో పెట్టారు భాషలో, సీయింగ్ అని ఇంగ్లీష్లో మధ్యలో పెట్టారు, ఆ లాస్ట్లో తెలుగులో లాస్ట్లో పెట్టారు కాబట్టి లాస్ట్లో వస్తుందా లేకపోతే మొట్టమొదటి వస్తుందా? మొట్టమొదటి వస్తుంది, చూస్తున్నాను మొట్టమొదటి వస్తుంది, లాస్ట్లో రాదు. మధ్యలో పెట్టారు తెలుగులో, నేను ఇంగ్లీష్లో ఐఆమ్ సీయింగ్ దిస్ అని, కాబట్టి మధ్యలో వస్తుందా సీయింగ్? కాదు, ముందు సీయింగ్, సీయింగ్ వచ్చాక చూచేవాడు చూడబడేది అనేవి వస్తాయి. మీరు ఆలోచించండి, చూడడం లేకుండా చూపు లే చూచుట లేకుండా ఇది ఉంటుందా? ఉండదు. చూచుట లేకుండా చూచే నేను, చూచేవాడను నేను ఉంటాడా? ఉండదు. కాబట్టి ముందు చూపు వస్తుంది, చూచుట వస్తుంది, చూచుట వచ్చాక ఒకేసారి చూచువాడు చూడబడేది అనే రెండు ఒక్కసారి పైకి స్ప్రింగ్ ఇలాగా వస్తాయి. ఆ రెండు ఆ చూపు యొక్క ధర్మములు మాత్రమే. ఆ చూపే ఒకనొక అలవాటును బట్టి, ఒక ఉపాధిని బట్టి చూచేవాడుగా, ఇంకో ఉపాధిని బట్టి చూడబడేదిగా భాషిస్తుంది. అంచేతనే చూస్తున్నప్పుడు మీ చేత చూడబడే ఘటము ఒక రూపముగా ఆ చూపులో భాగంగా ఉంటుంది. ఘట రూపము, మీరు ఘటాన్ని చూస్తున్నారంటే ఘట రూపాన్ని చూస్తున్నారు, ఘట రూపము చూపులో ఉంటుందా చూపుకి బయట ఉంటుందండి? చూపులో ఉంటుంది. చూపుకు బయట ఘటనలో ఉంటుందా? చూపులో ఉంటుందండి. చూపుకు బయట ఘటనలో ఉంటే మీరు ఎలా చూస్తారండి? ఘట రూపం ఎక్కడ ఉంటుంది? చూపులో ఉంటుంది. చూచేవాడు ఎక్కడ ఉంటాడు? చూపులో ఉంటాడు. కాబట్టి చూచుట అనేదానికి చూచేవాడు చూడబడేది అనేవి ధర్మములు, ద్రష్టాదృశ్యము అనేవి ధర్మములు. తర్వాత మీరు చూచుట లేకుండగా ఇది ఉండదు, నేను ఉండదు, నేను కూడా ఉండదు, అంటే నేను చూచే నేను, నేను అంటే చూచే నేను ఉండదు, చూడబడే ఇది ఉండదు చూచుట లేకుండగా. కాబట్టి చూచుట అనేదానికి అవి ధర్మములు. సపోజ్ నేను చూచుట లేదు అని మీరు అన్నారనుకోండి, నేను చూచుట లేదు అన్నారనుకోండి, అప్పుడు కూడా చూచే చూపు అలాగే ఉంది. ఏమంటే చూపు ఉంటేనే చూచుట లేదు అంటాడు. అంధుడు పుట్టుగురుడ్డి అంధుడు నేను చూచుట లేదు అనే అనుభవం వాడికి ఉండదు. పుట్టుగురుడ్డికి నేను చూచుట లేదు అనే అనుభవం ఉండదు. అప్పుడప్పుడు చూసేవాడికి మాత్రమే నేను చూడలేదు అనే అనుభవం ఉంటుంది. కాబట్టి నేను చూచుట లేదు అనే అనుభవం మీకు ఉంది అంటే చూపు ఉందన్నమాట. చూపు లేకుండగా నేను చూచుట లేదు అనే అనుభవం ఉండదు. కాబట్టి నేను చూచుట లేదు అనే అనుభవాన్ని మీరు పరిశీలిస్తే ఆ చూచుట ఉన్నది, చూచుట ఉన్నది, ఆ చూచుట వైపు నేను చూచువాడను అనేది ఒక ధర్మంగా దాని ఎందు భాషిస్తోంది. ఇప్పుడు ఇది, ఇది అంటే ఘటం, ఆ ఘటం స్థానంలో చీకటి దృశ్యముగా భాషిస్తోంది. నేను చూచుట లేదు అంటే నేను చీకటిని చూస్తున్నాను అని అర్థం. చీకటి వీధిలో నిలబడి నేనేమి చూడటం లేదు అంటే ఏం చూస్తు మీరు చూస్తున్నారా చూడటం లేదా? యు ఆర్ సీయింగ్ అండ్ యు ఆర్ సీయింగ్ ది డార్క్నెస్. కాబట్టి ఆ చూపు ఎప్పటికీ పోదు. నహి ద్రష్టుర్దృష్టేర్ విపరిలోకో దృశ్యతే. ఇది బృహదారణ్యకోపనిషత్తు.
ఇదే బృహదారణ్యం. ఇది రాబో వక్ష్యతి అన్నారే, అదే వక్ష్యతి. అక్కడ విజ్ఞాతు విజ్ఞాతే విపరిలోపో నభవతి అని ఉంది. విజ్ఞాతు బదులు ద్రష్టు అది ఉంది అక్కడ మంత్రం. కాబట్టి నేను చూస్తున్నా, నేను దీనిని చూస్తున్నాను అన్నప్పుడు చూపే ఉంది. ఆ చూచేవాడు చూడబడేది చూపు యొక్క ధర్మములు. నేను చూచుటలేదు అన్నప్పుడు కూడా చూపే ఉంది. అప్పుడు కూడా చూచేవాడు చూడబడేది డార్క్నెస్. అవి ఆ చూపు యొక్క ధర్మములు. కాబట్టి చూపే సత్యం, చూపు సత్యం. చూచేవాడు చూడబడేది ద్వైతము. అది ఆ చూపునందు ఆ ఉపాధిని బట్టి వచ్చింది, అలవాటుని బట్టి వచ్చింది. ఆ ద్వైతం యథార్థం కాదు. ద్వైతం అసలే భాషించట్లేదని మేము చెప్పట్లేదు. ఇతరహా ఇతరం పశ్యతి ద్వైతమే, కానీ అది యథార్థం కాదు. అది ఇవ భవతి, ద్వైతం ఇవ భవతి. నేను నిన్న విశిష్టాద్వైతికి జగత్తు మిథ్యానదానికి దృష్టాంతం ఏదో చెప్తావు. వైకుంఠం, నువ్వు వైకుంఠం సత్యం అంటావు, విష్ణువు సత్యం అంటావు, ఎదురుకుండా కనపడే జగత్తు మిథ్య అయితే కానీ అవి సత్యం కాలేవాయా? ఎదురుకుండా కనపడే జగత్తు సత్యమైతే నువ్వు అనుకో ఎందుకు సత్యం కనపడుతోంది స్పష్టంగా. కాబట్టి అఖండానంద మహారాజ్ ఆ శ్లోకంలో ఏమని రాశారో తెలుసిన, వైకుంఠ అని మొదలుపెట్టే శ్లోకం ఉంది. నాకు పూర్తి శ్లోకం గుర్తు రావట్లేదు. వైకుంఠము నీ ముందు ఎక్కడుంది? కహాహే, ఎదురుకుండా దెయ్యంలాగా జగత్తే కనపడుతోంది, కానీ వైకుంఠం కనపడటం లేదు. అది ఎక్కడుంది? అది కేవలము నీ చిత్తమునందు మాత్రమే కలదు అని అలా రాశారు. రాసి విష్ణువు ఉన్నాడు అనే దానికి నిరూపణ నీకు కావాలంటే ఇగో ఈ చూపు రూపంగా ఉన్నాడు, ఈ ఆత్మజ్ఞానం రూపంగా ఉన్నాడు, అలా ఉన్నాడు విష్ణు అంటే నువ్వు నిలబడగలుగుతావు. కానీ జగత్తు సత్యమే అని నువ్వంటే నువ్వు ఏ విష్ణువుని పట్టుకుందాం అనుకుంటున్నావో ఆ విష్ణువుకి ముందు మోపం వస్తుంది. హీఈస్ ఇన్ ట్రబుల్ నౌ బికాస్ జగత్తు సత్యము ఎందువల్ల మూవింగ్ అండ్ ఐ కెన్ సీ ఇట్ ఈస్ మూవింగ్ ఐ ఆమ్ సీయింగ్ ఇట్ అనే బేసిస్ మీద నువ్వు జగత్తును సత్యం అంటే విష్ణువు సత్యం కాదు. ఎందుకంటే విష్ణువుని యు ఆర్ నాట్ సీయింగ్ విష్ణు. అప్పుడు ఏమని చెప్పాలి? మా గురువుగారు చూశారని చెప్పాలి. అలా చెప్పేసి తప్పించేసుకోవాలి. ఆ పనే చేస్తూ ఉంటారు అందరూ. కాబట్టి ఈ వేషాలు పనికిరావు. ఆ చూపు ఉన్నది అదే సత్యం, ఆ చూపే దేవుడు. ఎత్రహి ద్వైతమేవ భవతి. ఇప్పుడు చూపు అనే దాని స్థానంలో మీరు తెలియుట విజ్ఞానము పెట్టండి. విజ్ఞాత, విజ్ఞానము, విజ్ఞేయము అనే ఆ త్రిపుటి మీరు పెట్టినట్లయితే విజ్ఞాత, విజ్ఞేయము అనేవి విజ్ఞానము యొక్క ధర్మములు. ఉంటుంది అక్కడ విజ్ఞానం ఉంటుంది, ఏమంటే ఘట విజ్ఞానం ఉంటుంది. ఘట విజ్ఞానమే సత్యం. నేను ఘటమును చూచువాడను అంటూ ఒకడు ఉంటాడే, ఆ నేను అది విజ్ఞానాంతర్గతుడుగా ఉంటాడు, కానీ విజ్ఞానానికి బాహ్యంగా ఏమి ఉండడు. ఘటము తెలియబడేది జ్ఞేయమైన అది ఘటము, అది జ్ఞేయ ఘటము, జ్ఞేయ ఘటము. ఎ పార్ట్ దట్ ఈస్ నోన్, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్. దెర్ ఇస్ నథింగ్ లైక్ ఎ పార్ట్, దెర్ ఇస్ ఓన్లీ ఎ పార్ట్ దట్ ఈస్ నోన్. మీరు చెప్పండి, కెన్ యూ హ్యావ్ ఎ పార్ట్ దట్ ఈస్ నెవర్ నోన్? దెర్ విల్ బి నో సచ్ పార్ట్. అలాంటి యానిమల్ ఏమి ఉండదు. పార్ట్ అంటే అర్థం ఏంటి? ఎ నోన్ పార్ట్. జ్ఞేయము ఏమండి? జ్ఞేయమైన ఘటము జ్ఞానంలో అంతర్గతంగా ఉంటుందా, జ్ఞానానికి బయట ఉంటుందా? జ్ఞానాంతర్గతంగా ఉంటుంది. కాబట్టి జ్ఞేయము, జ్ఞాత అనేవి జ్ఞానము యొక్క ధర్మములవి. కాబట్టి అక్కడ ట్రయాడ్ ఏమీ లేదు. తర్వాత నేను తెలియవాడను, దీనిని తెలుసుకుంటున్నాను, ఇది తెలియబడేది అన్నప్పుడు తెలియబడేది ఏది? తెలియబడేది ఏది? ఘటము. వాట్ ఈస్ ది రియాలిటీ ఆఫ్ ది ఘట? అది ఎంతవరకు సత్యము అంటే
సాంఖ్యులు, తార్కికులు, వైశేషికులు, వేదాంతులు, ద్వైతులు, అద్వైతులు వీళ్ళందరూ కూడా జుట్టు జుట్టు పట్టుకుని ఇంకా వాదించుకుంటున్నారు. దానికి ఒక సెటిల్మెంట్ రాలేదు, రాదు కూడా. దానికి సెటిల్మెంట్ ఏం రాదు. ఘటన సత్యమా అసత్యమా, యు కెన్ నెవర్ ఎవర్ సెటిల్ దాట్. ఇప్పుడు చిన్నపిల్లవాడు చూస్తున్నాడు ఘటాన్ని, తెలుసుకుంటున్నాడు, కానీ వాడి చేత తెలియబడేది ఘటం కాదు. అదే తెలుసుకుంటున్నాడు కానీ అది ఘటం కాదు. కాబట్టి తెలియబడేది ఘటము అంటే ఐదేళ్ల పిల్లవాడు తెలుసుకుంటున్నాడు కానీ అది ఘటం కాదు. హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ది ఘటా పార్ట్ ఆఫ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్ దట్ ఈస్ నోన్? యూ కెన్ నెవర్ ఎస్టాబ్లిష్. దెన్ హూ నోస్? హూ నోస్? నేను తెలుసుకుంటున్నాను. హూ ఇస్ దట్ నేను? హూ ఇస్ దట్? యూ టెల్ మీ హూ ఇస్ దట్? ఇంతవరకు సృష్టి అయినప్పటి నుంచి ఇంతవరకు నేను అనే మాటకి హూ అని అడిగితే సమాధానం చెప్పిన వాడు ఇంతవరకు పుట్టలేదు. తెలుసా నీకు? నేను అనేదానికి ఖచ్చితంగా సరిగ్గా సమాధానం చెప్పేవాడు ఇంతవరకు పుట్టలేదు. ఈ పైన పుట్టబోడు. సపోజ్ నేను క్షత్రియుడును అన్నాడు అనుకోండి, హౌ డు యునో? నేను క్షత్రియుడును అంటున్నావు, నీకు ఎలా తెలుసు? హౌ డు యునో? క్షత్రియుడు అంటే అర్థం ఏమిటి? నేను క్షత్రియుడు ఎలా అయ్యాడు నీకు ఎలా తెలిసింది? యూ టెల్ మీ. ఇట్ వాంట్ స్టాండ్. నేను 1950లో పుట్టాను, హౌ డు యునో? హౌ డు యునో? యు కెన్ నెవర్ నో. ఎవరో చెప్పిన మాటలు తీసుకొచ్చి చెప్పద్దు. మీకు తెలుసుంటే చెప్పాలి, లేకపోతే నాకు తెలియదు అని దండం పెట్టాలి. ఆ మాత్రం వినయం ఉండాలి. అప్పుడు మీరేమని చెప్పాల్సి ఉంటుంది? ఈ నేను సంగతి నాకు తెలియలేదు మహాశయ, ఇంకా నన్ను వదిలిపెట్టేయనాల్సి ఉంటుంది. కాబట్టి వాట్ ఈజ్ నోన్ యూ కెన్ నెవర్ ఎస్టాబ్లిష్. హూ నోస్? యూ కెన్ నెవర్ ఎస్టాబ్లిష్. బట్ నోయింగ్ ఈజ్ ద ట్రూత్. నోయింగ్ అనేది దాన్ని ఎవడూ కాదండి, ఎవడు కాదనలేని సత్యం ఏమిటో తెలుసినా విజ్ఞానం, జ్ఞానము తెలిసింది, తెలివి. ఆ తెలివికి అవతల ఎవడు ఉన్నాడు? నేనున్నాను. ఆ తెలివికి యువతల ఏముంది? ఘటం ఉంది. ఆ అవతల ఉన్నదాన్ని యువతల ఉన్నదాన్ని ఎవడు ఎస్టాబ్లిష్ చేయలేడు. కానీ తెలివి, తెలివి అనే దాన్ని ఎవడో ఎస్టాబ్లిష్ చేయనక్కర్లేదు. ఎందుకంటే ఎస్టాబ్లిష్ చేయాల్సిన వాడు తెలివిలోనే ప్రకాశిస్తాడు, వాడు చేసే ఎస్టాబ్లిష్మెంట్ కూడా తెలివిలోనే ప్రకాశిస్తుంది. తెలివి ఇస్ ది ఫౌండేషన్ ఫర్ ఎవ్రీథింగ్. అంచేతనే మహర్షులు ఈ సత్యాన్ని గ్రహించి జ్ఞానం బ్రహ్మ అన్నారు. ఆ తెలివే బ్రహ్మరా అని అన్నారు. తెలివి బ్రహ్మ అంటే వీడికి అర్థం కాక, ఈ తెలివి ఎక్కడ ఉంటుంది? ఘటనలో ఉంటుందా, లేకపోతే ఆకాశంలో ఉంటుందా, నా లోపల ఉంటుందా? ఘటనలో ఉండదు, ఆకాశంలో ఉండదు, నా లోపలే ఉంటుంది. అంటే నేను బ్రహ్మ. మరి అవును, అలాగే ఉంది. మరి జ్ఞానము బ్రహ్మ అయితే మరి నువ్వే బ్రహ్మ అవ్వాలి. అబ్బే నేను బ్రహ్మను ఎక్కడవుతానండి? కాబట్టి ఇది వద్దు అని అజ్ఞానం చేత మనిషి దాన్ని పక్కన పెట్టాడు. పక్కన పెట్టి ఏవేవో మతాలని సృష్టించుకుని కాలక్షేపం చేసుకుంటున్నాడు. ఆ జ్ఞానమే బ్రహ్మ. జ్ఞానం బ్రహ్మ ఎలా అవుతుందండి? జ్ఞానం నేను కదా, మరి అయితే నువ్వే బ్రహ్మ. ఎనీవే, కాబట్టి ఇతరః ఇతరం పశ్యతి. తర్వాత ఇంకొక ప్రశ్న మిగిలింది. ఉన్నది చూపు ఒక్కటే అయినప్పుడు, చూపు ఒక్కటే సత్యం, రెండవది లేదు, ఆ చూపు నుండే చూచువాడు చూడబడేది అనే ద్వైతము కల్పించబడుతుంది. ద్వైతం యథార్థమైతే ఇవా అని ఉండదు, ద్వైతం కల్పించబడుతుంది. ఈ కల్పనకి ఆరిజిన్ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ కల్పన? ఉన్నది చూపు ఒక్కటే అయినప్పుడు దాని యందు ఈ డివిజన్ ఎలా, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్, చూచువాడు చూడబడేది అనే డివిజన్ ఎలా కల్పించబడింది అంటే, ఆ కల్పించి దాని పేరే మనస్సు. అంచేతనే రమణ మహర్షి అనేవారు, మనస్సు అన్నా అజ్ఞానము అన్నా పర్యాయ పదాలవి అనేవారు. అవి పర్యాయ పదాలు. అజ్ఞానానికే మరో పేరు మనస్సు. ఎందుకంటే మనస్సు ఏం చేస్తుంది? ఇతరః ఇతరం పశ్యతి. చూపుని పట్టుకుని రెండు ముక్కలు చేసి పెడుతుంది అది. ఇతరః ఇతరం జానాతి, ఆ తెలివిని చేసి రెండు ముక్కలు చేసి మీకు అందజేస్తుంది. సో ఆ తెలివిని, ఆ మనస్సు. కాబట్టి మనస్సు ఈజ్ ది ఇగ్నరెన్స్.
మీరు ఆ ఇగ్నరెన్స్ని హ్యాండిల్ చేశారనుకోండి, పోతుంది. పోతే ఆ తెలివి ఉండొచ్చు, భాష ఉండొచ్చు, కానీ దాని ఎందు యథార్థత ఉండదు. భాష ఎందుకుంటుందో, భాష అంటే కనపడ్డాం, భాష ఎందుకుంటుందో తెలుసిన, ఉపాధి ఉంది కనుక భాష ఉంటుంది, కన్ను ఉంది కనుక భాష చూచుట అనేది ఉంటుంది. ఎత్రహి ద్వైతమేవ భవతి. చూద్దాము అవతారిక. కథం తరిహి ప్రేత్య సంజ్ఞా నాస్తి ఇత్యుచ్యతే శృణు. అంటే ఉన్నది విజ్ఞానఘన ఏవా, అంటే గడచిన మంత్రంలో విజ్ఞానఘన ఏవా అంటే తెలివి, ముద్దగట్టిన తెలివి మాత్రమే. ముద్దగట్టిన తెలివి అంటే ఇప్పుడు ఆ తెలివి ఏమైపోయిందంటే తెలియవాడు తెలియబడేదేని రెండు ముక్కలు అయిపోయినట్టుగా కనపడుతోంది, ఖండితమైనట్టుగా మీకు అనుభవానికి అలా భ్రమపడుతున్నారు. అది ఖండితం కాలేదు, అది అఖండమే. ఘన అంటే అఖండము. ఇప్పుడు ఒకవైపు తెలియవాడు ఇంకోవైపు తెలియబడేది ఉందంటే అది ఏకరసం కాదు, అది ద్విరసం అయిపోయింది. ఏకరసం ఎక్కడైంది? తెలియవాడు అనేది వేరే రసం, తెలియబడేది ఇంకో రసం. ద్విరసమైంది అంటే విరసమైంది, వాటెవర్. సో అది ఏకరసం కాలేదు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, తెలియవాడు తెలియబడేది అనేది ఇట్ ఈజ్ అవి ధర్మములవి అట్రిబ్యూట్స్, ఆ తెలివికి అట్రిబ్యూట్స్, మనస్సు చేత కల్పించబడిన అట్రిబ్యూట్స్ కూడా, పైగా అజ్ఞాన కల్పితములైన అట్రిబ్యూట్స్. కాబట్టి ఉన్నది తెలివి తప్ప వేరే రెండవది లేదు అక్కడ, దానికే విజ్ఞానఘన హాని పేరు. ఇది విజ్ఞానఘనము మాత్రమే. తర్వాత ప్రేత్య విశేష సంజ్ఞ నాస్తి. ఈ దేహాభిమానాన్ని వీడు ఎప్పుడైతే విడిచిపెట్టేస్తాడో, ఎప్పుడు కూడా ఉపనిషత్తులలో ఈ ప్రేత్య అనే పదాన్ని మీరు పెద్దలు గమనించారో లేదో, నేను గమనిస్తూ ఉంటా, గమనించి చెప్తూ ఉంటాను. ప్రేత్య అనేది కర్మకాండలో వాడతారు. కర్మకాండలో ప్రేత్య అంటే చచ్చిపోయాడు అని అర్థం. ప్రేత్య ప్రేతోభవతి, ఆ పదంలో దాని ముఖం చూస్తే తెలియట్లేదు. ప్రేత్య ప్రేత్య ఏమవుతాడు? ప్రేత అవుతాడు. ప్రేత అయ్యి ఇంకా అక్కడే కొద్ది రోజులు వేలాడతాడు, చూరు పట్టుకుని వేలాడతాడు. ఇదంతా కూడా ఒక ప్రక్రియ. ఆ వేలాడుతున్నవాడు పాపం మా నాన్న మా అమ్మ నిన్నటిదాకా ఇంట్లో మంచం మీద పడుకుని మూను ములుగుతూ ఉండేది, ఇప్పుడు ప్రేత్య ప్రేత బభూవ. కాబట్టి ఇప్పుడు ఆ ప్రేతం ఇంకా ఎక్కడైతే తిరుగుతూ ఉంటుంది, ఇప్పుడు ఆ ప్రేతానికి మనం ఏదైనా సేవ చేయాలి. ఏం సేవ చేయాలి? అన్నం పెట్టాలి. ఎలా పెడతారు అన్నం? కాకులకు పెడితే ప్రేతానికి పెట్టినట్టే, లేకపోతే ఎవరికి బ్రాహ్మణుడికి పెడితే ప్రేతానికి పెట్టినట్టే. అంటే ఇలాగేదో కర్మకాండ యొక్క సందర్భాన్ని బట్టి దాని స్పిరిట్ తెలుసుకోవాలి. ఊరికే దాని స్పిరిట్ తెలుసుకోకుండా లిటరల్గా తెలి పెట్టుకుని అదే మట్టుకు వెళ్ళాడుతూ మళ్ళీ వేదాంతం అంటే కుదరదు. ఇంకప్పుడు వేదాంతం ఏమి ఉండదు. వేదాంతం జోలికి రావడం మానేసి దాంట్లో ఉండిపోతే సరిపడుతుంది. ఆ కాదు, మాకు వేదాంతము కావాలి, అది కావాలి, మేము దాన్ని పుచ్చుకుంటాం దీన్ని పుచ్చుకుంటాం అంటే అది వైరుధ్యంలో పడిపోతుంది. అది డజంట్ జెల్ టుగెదర్ చూడండి. కాబట్టి ఆ ప్రేత ప్రేత్య వేరు. ఉపనిషత్తుల్లో ప్రేత్య కాదు, ఉపనిషత్తుల్లో ప్రేత్య వేరు. ఒక ఆయన కేనోపనిషత్తు పాఠం చెప్తున్నారు. కేనోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఇదే ఉంటుంది. ఈ ప్రేత్య చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనసోహ మనో వాచోహ వాచ వాచం ప్రాణస్య ప్రాణ ప్రేత్యాస్మాల్లోకాదము భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అని ఉంది. ఆయన ఉపనిషత్తు పాఠం చెప్తున్నారు. సో ఆ దేవుడు చూపునకు చూపు, చెవికి చెవి, వినికిడికి వినికిడి, మనస్సు వెనకాల ఉన్నాడు, అంతరాత్మ అంతర్యామి, ఇవన్నీ పడిగట్టు పదాలు, ఏమీ సమస్య ఇంకా దాంట్లో అంత పెద్ద కష్టమేం లేదు. కొంచెం శబ్దమంజరి చదువుకుంటే చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం అది తెలుస్తూ ఉంటుంది. అది కూడా తెలియకపోతే ఇంకా ఇంకేం పాఠం చెప్తాడు? అస్మాల్లోకాత్ ప్రేత్య,
అంటే ఈ లోకం నుంచి చచ్చిపోయి ఈ అస్వాల్ లోకాత్త డీగో ఇదిగో లోకం. ప్రేత్య అంటే మరణించి. సో ధీరాహ విభిన్న ధీరాహ అమృతా భవంతి, వాళ్ళు అమృతులు అయిపోతారు అని చెప్తున్నాడు. ఇది కాదు, అది ఇది నాట్ దాట్. ఇక్కడ ఈ అస్మాల్ లోకాత్ అంటే ఈ లోకం కాదు. లోక్యతేత లోక దేహం. ప్రేత్య అంటే మనం మామూలుగా అనుకుని చచ్చిపోవడం కాదు. ప్రేత్య అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టి. శంకర భగవత్పాదు అది ఉపనిషత్తు కదా, దాన్ని అలా చెడగొట్టేయకూడదు కదా. అక్కడ భాష్యకాలు ఏం రాశారో చూసుకుంటే సరిపడుతుంది కదా. ఇది కర్మకాండ అయితే పోనీ అలాంటి అర్థం కుదురుతుంది, ఉపనిషత్తుల్లో కుదరదు. ఇక్కడ ఈ లోకము అంటే ఈ దేహము, లోకశబ్దానికి దేహము అని అర్థం. తర్వాత ప్రేత్య అంటే యు డై టు ది బాడీ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేప్పుడు వన్ హూ డైస్ టు ది బాడీ అంటే అర్థం ఏంటి, దేహ అభిమానాన్ని పూర్తిగా త్యజించినవాడు అని అర్థం. అటువంటి మహాత్ములు అమృతా భవంతి, అమృతా భవిష్యంతి కాదు అమృతా భవంతి. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అమృత స్వరూపులై జీవన్ముక్తులై ఉంటారు, అదే ఆమంతం. కాబట్టి ఉపనిషత్తు దగ్గరకు వచ్చేప్పటికీ ప్రేత్య అంటే మరణించడం ప్రేతమగుట కాదు, ప్రేత్య అంటే దేహాభిమానమును విడిచిపెట్టుట అని అర్థం. ప్రేత్య యూ కెన్ డూ దట్ నౌ, ఇప్పుడు నౌ యూ కెన్ డూ దట్, దేహాభిమానాన్ని విడిచిపెట్టుట. సో ఇప్పుడు దేహమే నేను అని అనుకుంటే మీరు ఈ ఐదో అంతస్తులో ఈ ఎండలో ఇక్కడ కూర్చుని ఈ పాఠం మీరు వినలేరు. దేహమే నేను కాదని అనుకోబట్టే ఇక్కడ కూర్చి ఈ ఎండలో మీరు వింటున్నారు. కాబట్టి ఇట్ ఈస్ దట్ సింపుల్. ఎనీవే, సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, కథం ప్రేత్య సంజ్ఞ నాస్తి. దేహ ప్రేత్య అంటే మరణించి ప్రేతం అవ్వడం కాదు. మరణించి ప్రేతమయ్యాడు అనుకోండి, సంజ్ఞ ఉంటుందా ఉంటుందా? ఉండదా? ఉంటుందండి, సంజ్ఞ ఉంటుంది. మరణించి మీరు ప్రేతకర్మ చేసేప్పుడు సంజ్ఞతోటే చేస్తారు. ఇప్పుడు తండ్రి గారి శ్రాద్ధం పెడుతున్నాడు అనుకోండి, మా తండ్రి గారు అంటాడు, సంజ్ఞ అయిందా లేదా? పేరు చెప్తాడు. ఆయన యజ్ఞం చేసినా చేయకపోయినా సోమయాజి అని పక్కన ఒక ధర్మ ఒక అడండం కూడా పెడతాడు. పెట్టి ఇదంతా సంజ్ఞ. కాబట్టి ప్రేత్య సంజ్ఞ భవతి, ప్రేత్య సంజ్ఞ నాస్తి. ఏమిటి అంటే ఆ ప్రేత్య కాదు. ప్రేత్య అంటే దేహాభిమానమును విడిచిపెట్టినట్లయితే, దేహాభిమానాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? విజ్ఞాన ఘన ఏవ గరచిన మంత్రాన్ని నేను కొంచెం మళ్ళీ మీకు వ్యాఖ్యానం చేస్తున్న అవతారిక కదా. సో విజ్ఞానఘనము కాబట్టి ఇంకా దేహం ఎలా అవుతుంది? దేహం జడమైన దేహం ఎలా అవుతుంది? విజ్ఞాన ఘనము కనుక దేహము నేను కాదు. ప్రేత్య ఒకసారి దేహాభిమానాన్ని మీరు విడిచిపెట్టేస్తే, దేహాభిమానానికి అతీతంగా మీరు వెళ్ళిపోతే విశేష సంజ్ఞ నాస్తి, మీకు ఇంకా విశేష సంజ్ఞలే ఉండవు. ఆ విషయాన్ని అది ఎట్లు అనే ప్రశ్న వేసుకుని వినవలసినది. శృణు విను, శృణు అని ఎందుకన్నారంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినవలసింది అని అభిప్రాయం. సో అదే అవతారిక. యత్రాయస్మిన్ అవిద్యాకల్పితే కార్యకరణ సంఘాతోపాధిజనితే విశేషాత్మని ఖిల్యభావే. అది ఎత్ర అంటే అర్థం, ఎత్ర అంటే అర్థం యస్మిన్, అది విభక్తి అర్థం. త్రా అంటే స్మిన్ అనే పంచమే విభక్తి. దేనియందైతే, ఏమిటండి దేనియందైతే అంటే ఏమిటది? దేనియందైతే అని మొదలుపెట్టారంటే అదేదో తెలిసి మొదలుపెట్టారు కదా. దేనియందైతే అదేదో తెలిసి మొదలుపెట్టారు కదా. అదేదో మీకు తెలిసి మీరేమో దేనియందైతే అని వాక్యాన్ని మొదలుపెట్టారు. అదేమిటో మీరు చెప్పండి మాకు. వాట్ ఈస్ దాట్ అంటే ఖిల్యభావే. దేనియందైతే అంటే ఏ ఖిల్యభావమునందైతే అని అర్థం. ఖిల్యభావంలో మీరు ఉండాలి. ఖిల్యభావంలో ఉండాలంటే ఒక దేహముతోటి మీరు ఐడెంటిఫై అయి ఉండాలి ఖిల్యభావంలో. సో ఇది దేహము, దేహము ఉన్నది, ఈ దేహము లోపల ఈ దేహము నేనై ఉన్నాను, నేను చూచువాడను.
ఎప్పుడైతే దేహము లోపల నేను చూచువాడనో దేహమునకు బయట ఒకటి ఉంటుంది. ఇప్పుడు లోపల బయట అని వచ్చేసింది, కాంపౌండ్ వాళ్ళు మీరు కట్టలేదనుకోండి, లోపల బయట అనేది ఏమి ఉండదు. కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే లోపల బయట అనేది ఉండదు. కాంపౌండ్ వాళ్ళు కట్టగానే లోపల బయట దేనికి? ఆకాశానికి. అయ్యా ఆకాశానికి లోపల బయట ఏమిటండి అంటే, ఆకాశానికి లోపల బయట అంటే కాంపౌండ్ వాళ్ళని బట్టి లోపల బయట అనే ఒక విభాగం వచ్చింది. అదేవిధంగా ఈ దేహము అనే కాంపౌండ్ వాళ్ళని బట్టి లోపల బయట అనే విభాగం వచ్చేసింది. ఎప్పుడైతే విభాగం వచ్చిందో మీకంటే విడిపోయి ఉన్నటువంటి జగత్తు అది ఇది అవుతుంది. ఇది అంటే మీ ఎదురుకుండా ఉన్నది, అది అంటే దూరంగా ఉన్నది, అది అంటే వైకుంఠం కూడా దూరంగా ఉన్న దాంట్లో పడుతుంది. ఆయన అఖండానందజీ శ్లోకంలో అలా ఉంది. అక్కడ ఆయన ఏమంటారంటే, అది వైకుంఠము, ఇది భూలోకము, ఇదిగో నేను. ఆ నేను రూపంగా, ఈ భూలోకం రూపంగా, ఆ వైకుంఠం రూపంగా ఏ శుద్ధ చైతన్యం ప్రకాశిస్తుందో అదే పూర్ణానంద తీర్థులు అని రాస్తారు. అస్తు, కాబట్టి ఎప్పుడైతే దేహోపాధితోటి వీడు మమేకమైనాడో లోపల బయట, బయట ఉన్నది జగత్తు. జగత్ అంటే నామరూపాలు వచ్చేస్తాయి. ఒకసారి బయట ఉన్నదానికి నామరూపాలు వచ్చినట్టుగానే లోపల ఉండే ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వానికి కూడా, అఖిల్యభావానికి కూడా నామరూపాలు వచ్చేస్తాయి. కాబట్టి అఖిల్యభావం వచ్చి నామరూపాలు రాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఒకసారి అఖిల్యభావం వచ్చింది అంటే నామరూపాలు వచ్చేస్తాయి. కాబట్టి ఈ దేహము నేను అని ఎప్పుడైతే వీడు, ఆ దేహము నేను అనే ఒక అజ్ఞానంలో వీడు ఎప్పుడైతే ఆ రకమైన ఒక స్టాండ్ పాయింట్ నుంచి జగత్తుని చూశాడో, అప్పుడు వీడికి అఖిల్యభావం వచ్చేస్తుంది, జగత్తు ఇతరమైపోతుంది, వీడు ఇతరమైపోతాడు, డివిజన్లో పడిపోతాడు. అటువంటి అఖిల్యభావమును పొంది ఉన్న స్థితికి యత్ర అని అర్థం. దేని ఎందైతే అనే పదానికి అది అర్థం. అయితే ఈ అఖిల్యభావము ఎక్కడి నుంచి వచ్చింది? విశేషాత్మని. అఖిల్యభావం అంటే ఏమిటి? విశేషాత్మ. వీడు ఆత్మ ఉన్నా కదా, అందరూ ఆత్మలే కదండి, అందరూ ఆత్మస్వరూపులే కదా, మీరు ఆత్మే కదా. అయితే మరి నీకు తేడా ఎక్కడి నుంచి వచ్చింది? మన అందరం ఒకే ఆత్మస్వరూపులమే అవగా నీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు అని తేడా ఎందుకు వచ్చింది అంటే, విశేషాత్మ అండి, ఒకే ఆత్మ కాదు, విశేషాత్మ. ఈ ఆత్మ నేను, ఆత్మ మీరు, విశేషాత్మ. విశేషాత్మ అంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేశాడండి, ఆయన ఒకడు యజ్ఞం చూడడానికి వెళ్ళాడు, ఇంకొకడు నాకు యజ్ఞం చూసి టైం లేదని దూరంగా కూర్చున్నాడు, మరొకడు యజ్ఞాన్ని నిందించాడు, ఈ యజ్ఞాలు చేసి నెయ్యంతా పడి చూస్తున్నారని ఏదో తిరుగుతూ కాలక్షేపం చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటే, ఆత్మ అంతా ఏకం పాకం అంతా ఒకటేనా? విశేషాత్మ కాదు. యజ్ఞం చేసిన ఆయన ఆత్మ పవిత్రమైన ఆత్మ, యజ్ఞం చూసిన వాడిది కూడా పవిత్రమే, కానీ అంతకంటే ఒక స్టెప్ తక్కువ. ఆయనకి ఈయనకి ఒకే అంటే ఎక్కడ కుదురుతుంది? అలాగా ఇంకప్పుడు యజ్ఞం చేయడం ఎందుకు, మీరు చేయండి మేము చూస్తాం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్టెప్ తక్కువ ఆత్మ. వెళ్లకుండా తన దారిని తానున్న ఈ సంసారి ఆత్మ వీడొకడు, ఈ తిట్టిన వాడు పాప ఆత్మ, ఇది విశేషాత్మ. కాబట్టి ఆత్మలో విశేషం వచ్చే, విశేషంలో తేడా. కాబట్టి ఒకసారి దేహాభిమానం పెట్టుకుని మీరు అఖిల్యభావంలో పడగానే ఆత్మకి విశేషాత్మ అయిపోతుంది. ఇది ఎలాగంటే, చైనా సీ, చైనా ఓషన్, ఇండియా ఓషన్, కొరియా ఓషన్, జపాన్ ఓషన్ కదండి. ఇప్పుడు చూడండి, ఓషన్కి విశేషం ఓషన్ అయిపోయింది. ఓషన్కి విశేషం ఏంటండి? మహాసముద్రం అది, అదంతా ఒకటే. అది దానికి విశేషం ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా అంటే, విశేషం అంటే తేడా అండి. విశేషం అంటే ఏదో కిరీటం పెట్టారనుకో, తేడా అని అర్థం. ఆ మహాసముద్రానికి తేడాలు ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవా అంటే, అవును ఆ సముద్రం చైనా పక్కన ఉంది కాబట్టి చైనా సముద్రము, ఇండియా పక్కన ఉంది ఇండియా సముద్రము, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రము అని చదివేవాళ్ళం మేము చిన్నప్పుడు. చైనా సముద్రము, జపాన్ సముద్రము, హిందూ మహాసముద్రము. సో అదేవిధంగా ఒకే ఆత్మ
ఒకసారి కిల్యభావంలో ఆ ఆత్మని మీరు ప్రవేశపెట్టేసి ఆ కిల్యభావాన్ని ఆత్మ కంటగట్టేస్తే అది విశేషాత్మ అయిపోతుంది. ఈ విశేషాత్మత్వం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేహాన్ని బట్టి వచ్చింది. ఈ దేహము, దేహము అంటే ఒక్క దేహమనే కాదు, దేహము అంటే కేడవర్ అంటారు. అంటే ఈ డాక్టర్లు నేర్చుకునేందుకు ఓ శవం తీసుకొచ్చి కోసి చూసుకుని నేర్చుకుంటారు, అదే ఇది అది కాదుగా. దేహము ఇంద్రియ, దాంట్లో ఇంద్రియాలు ఉండవు, మనస్సు ఉండదు, ప్రాణం ఉండదు. ఇక్కడ దేహం ఉన్నది, ఇంద్రియములు, మనస్సు, ప్రాణం అన్నీ ఉన్నాయి. సంఘాతం ఇది అన్నీ కలిపి ఉన్న దేహము, కార్యకరణ సంఘాతి. ఇది ఇది నేను అని వీడు అనుకుంటాడు. ఇది నేను అని వీడు అనుకుంటే ఇది ఆ విశేషాత్మభావాన్ని తీసుకొచ్చింది ఈ సంఘాతము. ఈ విశేషాత్మభావము యథార్థమా కల్పితమా అని ఒక ప్రశ్న మీరు వేసుకోండి. ద్వైతులు అంటారు ఇది యథార్థమనే అంటారు. అంచేతనే ద్వైత సిద్ధాంతంలో, ద్వైత భాష్యాల్లోనూ ఒక అన్నిటికీ భాష్యం, మనం భాష్యం, శంకరులు భాష్యం అని పేరు పెట్టారు కదా, కాబట్టి వాళ్ళు భాష్యం అని పేరు. శంకరులు ఏం చేస్తే వాళ్ళు అది, శంకరులు సన్యాసం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు సన్యాసం తీసుకుంటారు, శంకరులు భాష్యం రాశారు కాబట్టి వాళ్ళు భాష్యం రాస్తారు, శంకరులు ప్రకరణాలు రాశారు కాబట్టి వాళ్ళు ప్రకరణాలు రాస్తారు, శంకరులు స్తోత్రాలు రాశారు కూడా అన్ని శంకరులు చేసినట్టు చేస్తారు. క్యా బాత్ హే, అన్ని భాష్యాలు అయిపోవు. శంకరులు రాసింది భాష్యం అంటే అలా ప్రతిదీ భాష్యమే. సో ఏదేవే భాష్య పేరుతో నడుస్తూ ఉంటుంది. ఈ భాష్యాల్లో, ఈ ద్వైత భాష్యాల్లో ఉపాధి అనే మాట వినబడదు. ఎందుకంటే అది ఉపాధేయం కాదు, సత్యం. అది విశేషాత్మ సత్యం, దేహం సత్యం, దేహంలో వీడు ఉండడం సత్యం, ఆ దేహం వీడే అంతా సత్యం. దీంట్లో ఉపాధి ఏమీ లేదు. వాళ్ళు అసలు ఉపాధి అనే మాట అన్నారు, అంతా కరెక్టే. కానీ అంటే ఇప్పుడు ఎలాగనమాట, చైనా సీ, ఆ సముద్రము చైనా సీ కింద విడిపోయిందా లేదా మీరు చెప్పండి. విడిపోయింది అంటే ఆ చైనా అనేది ఉపాధి కాదు. విడిపోలేదండి, ఊరికే అలా అనిపిస్తుంది అంటే చైనా అనేది ఉపాధి అవుతుంది. అలాగే ఆత్మ దీనిలో ప్రకటమైన కారణంగా మహా ఆత్మ నుండి ఇది విడిపోయిందా లేదా, విడిపోలేదు. అయితే విడిపోయినట్లు కనబడుతోందంటే అప్పుడు దీన్ని ఉపాధి అంటారు. ఉపాధి అంటే ఏది సత్యం కాదో అది సత్యంలాగా కనపడేది, ఇట్లా చేసేది, అది ఉపాధి అంటే. కాబట్టి ఈ విశేషాత్మభావం ఏది కలదో ఇది ఉపాధి నుంచి వచ్చింది. కార్యకరణ సంఘాతోపాధి జనితే. ఏమండి, సత్యం కానిది సత్యంగా భాషించి ఇది ఉపాధి అయింది అంటే దాని వెనకాల జ్ఞానం ఉంటుందా అజ్ఞానం ఉంటుందా? అజ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఎందుకు ఉంటుంది? అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానకృతమైన ఉపాధి అనకూడదు, అజ్ఞాన కల్పితమైన ఉపాధి అనాలి. ఏమంటే త్రాడును చూసి పామని భ్రమపడ్డాలి, ఎందువల్ల? అజ్ఞానం చేత. ఇప్పుడు అజ్ఞానం వల్ల పాము సృష్టించబడింది అనకూడదు, అక్కడ పాము సృష్టించబడలేదు, అజ్ఞానం వల్ల పాము కల్పించబడింది అనాలి. అంచేతనే ఈ సృష్టికి కూడా కల్పము అని పేరు పెట్టారు వాళ్ళు. కల్పము కల్పము అంటారు కదా, శ్వేతవరాహ కల్పే అంటే శ్వేతవరాహ కల్పముగా భాషిస్తున్న ఈ సృష్టి ఏంటండి, అది కల్పం. కల్పమనే దానికి పేరు. సూర్య చంద్రమసౌ ధాతాయథా పూర్వమ కల్పయత్. పూర్వకల్పంలో లాగా ఇప్పుడు కల్పం. నిన్న అనుకున్న భ్రమే ఈవేళ కొనసాగుతుంది. నిన్న వీడు భ్రమపడ్డాడు, నేను, ఈమె నా భార్య, వీడు నా కొడుకు, ఇది నా ఇల్లు అని నిన్న భ్రమపడ్డాడు. కొడుకు నిద్రపోయాడు, మళ్ళీ యథాపూర్వం కల్పయతే వాళ్ళు వస్తాడు పొద్దున్న లేస్తూనే యథాపూర్వం నిల్లట్లాగే ఇవాళ వీడు అకల్పయత్ కల్పించుకుంటున్నాడు. అకల్పయత్ అంటే కల్పయతి ఇత్యర్థ, మళ్ళీ కల్పించుకుంటున్నాడు. వీడు కల్పించుకుని మళ్ళీ సంసారం, వీడు కల్పించుకోక్కర్లా, కల్పించుకోక్కర్లా. కల్పించుకోవడం వల్ల ఎదరవాళ్ళని శాసించాల్సి ఉంటుంది, వాళ్ళ చేత పని చేయించాల్సి ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు ఇష్టంతో చేస్తారు, ఇష్టం లేకపోయినా చేస్తారు, ఇష్టం ఉన్నా లేకున్నా వాళ్ళ చేత బలవంతంగా పని చేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ మరి కల్పన అంటే అలాగే ఉంటుంది. కల్పన ఏదీ లేదనుకోండి, వాళ్ళు చేస్తే చేస్తారు లేకపోతే లేదని వీడు నిర్లిప్తంగా ఉన్నాడు అనుకోండి,
అప్పుడు జీవనయాత్ర అప్పుడు నడుస్తుంది, కల్పన ఉన్నప్పుడు నడుస్తుంది. కల్పన వల్ల వచ్చిన కొత్త ప్రయోజనం ఏమి ఉండదు, కానీ వరస్సు అజ్ఞాల చేత అలా అనిపించదు. పోన్లండి, మరి వేదాంతం అంటే ఇలాగే ఉంటుంది. సో అజ్ఞాన కల్పితమైన కార్యకరణ సంఘాత ఉపాధి జనితమైన విశేషాత్మగా ఉండుటయే ఖిల్యభావము. వీడు ఆ ఖిల్యభావంలో ఉన్నప్పుడు సర్వము నుండి విడిపోయి ఉంటాడు కనుక ఆ సర్వము ఇతరమవుతుంది వీడికి, ఆ సర్వమునకు వీడు ఇతరము అవుతాడు. అది సంగతి.